Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బెంజ్ కారు వ్యవహారంపై జగన్ సీరియస్. ఆ ఇద్దరిలో ఒకరిపై యాక్షన్ షురు. మంత్రి గారి కుమారుడికి బెంజ్ కారు లంచం. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈఎస్ఐ కుంభకోణంలో టీడీపీ మాజీలను ఇరికించాలని చూసిన వైసీపీకి అదే మాజీలు చెమటలు పట్టిస్తున్నారు. జగన్ క్యాబినెట్లోని మంత్రి కుమారుడే ఈఎస్ఐ స్కామ్లో A14 నిందితుడి నుంచి బెంజ్ కారు బహుమతిగా తీసుకున్నాడని ఫోటోలు వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఈ పరిణామం జగన్ క్యాబినెట్పై పెద్ద అవినీతి మరకగా మారింది. గడిచిన 6-7 నెలల నుంచి అదే కారులో తిరుగుతున్నట్లు టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శలు చేస్తున్నారు. దీనిపై సరైన సమాధానం ఇచ్చుకోలేక మంత్రి జయరాం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆ కారుతో తనకు సంబంధం లేదంటున్న మంత్రి జయరాం వాదనలను కొట్టిపారేస్తున్నారు అయ్యన్న పాత్రుడు. మంత్రికి సంబంధం లేకపోతే ఆయన ఇంటి వద్దే ఎందుకు కారు ఉందో చెప్పాలని, ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు అతికించారో చెప్పాలని డిమాండ్ చేశారు. TS09TC0262 రిజిస్ట్రేషన్ నెంబర్తో గత డిసెంబర్ 12 కారు కొనుగోలు చేశారని కూడా చెబుతున్నారు. ఈఎస్ఐ ఆసుపత్రులకు మందులు సరఫరా చేసే కార్తీక్ ఈ కారు మంత్రి కుమారుడికి ఇచ్చాడని కుండబద్దలు కొడుతున్నారు అయ్యన్న పాత్రుడు. మంత్రి జయరామ్కు కార్తీక్ బినామే అని కూడా అంటున్నారు. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఇవిగో ఆధారాలు, రాజీనామా చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. సీఎంగా అధికారం చేపట్టిన నాటి నుంచి అవినీతికి వ్యతిరేకంగా ఉంటున్నారు జగన్. తనపై, తన ప్రభుత్వంపై ఒక్క అవినీతి మరక లేకుండా చూసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా అధికారులకు స్పష్టమైన సంకేతాలు ఇస్తూ పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో తన క్యాబినెట్లోని మంత్రిపైనే లక్షల విలువైన బెంజ్ కారు తీసుకున్నారనే ఆరోపణలు, ఆధారాలు కూడా వస్తూ ఉండడంతో జగన్ దీనిపై సీరియస్గానే ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి. విచారణ జరిపి తప్పు నిర్ధారణ జరిగితే జయరామ్ను మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశాలు లేకపోలేదు. ఇవన్నీ నిరాధార ఆరోపణలుగా తేలితే అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు చేసే అంశాలను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.